దేశ కరెన్సీలో అతిపెద్ద నోటైన రెండు వేలు ఇక మనకు కనిపించదు ఈ నోటు చలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వెనక్కి తీసుకుంది ఈ పెద్ద నోటు చలామణి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీతో గడువు ముగియగా ఇంకొందరు మార్చుకునే అవకాశం కల్పించేందుకు ఆర్బీఐ అక్టోబర్ ఏడవ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ కు అవకాశం కల్పించింది ఆర్బీఐ పెంచిన గడువు కాస్త ముగియడంతో ఈ రెండు వేల రూపాయల నోట్ల చరిత్ర పుటల్లోకి చేరిందనే చెప్పొచ్చు పెద్ద నోటు మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచి ఈ నోటు చెలామణి నిలిచిన వరకు కూడా సవివరంగా తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల పదహారవ తేదీన రెండు వేల రూపాయల నోటును రిలీజ్ చేసింది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్ల రద్దు అనంతరం ఇదే నెల పదవ తేదీన రెండు వేల రూపాయల నోటును మార్కెట్లోకి చలామణిలోకి తీసుకొచ్చింది అప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలు ఇవి ప్రజల్లో సర్క్యులైట్ అనేటివి జరిగాయి ఏటీఎం సెంటర్లలోనూ ఇవి మనుగడలో ఉండేవి సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చుకొని ఈ నోటు బడాబాబుల బ్లాక్ మనీగా వారికి కలిసొచ్చిందనే చెప్పొచ్చు ఇక సామాన్య మధ్య తరగతి వర్గాలు ఈ నోటును మార్చటానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది చిల్లర సమస్యలతో సతమతమయ్యేవారు ఇక ఈ నోటు రాన్ రాను అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మార్కెట్లో చలామణి తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్కడక్కడా కనిపించిన ఈ నోటు కరోనా సమయంలో అంటే రెండు వేల ఇరవై ఒకటవ మార్చి నుంచి చలామణిలో కనిపి బడాబాబులు రాజకీయ పార్టీ నేతల వద్ద ఇవి బందీ కావటంతో బ్లాక్ మనీ అయిపోయింది దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెద్ద నోటును రద్దు చేయాలని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే మే ఇరవై రెండు వేల ఇరవై మూడవ తేదీన రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తున్నామని ప్రకటించింది ఇక ఈ నోటు చెలామణిలో ఉండదని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడులోగా ఈ నోటును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది దీంతో బడాబాబులు రాజకీయవేత్తలు పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు ఇక సామాన్యులు వారి వద్ద ఉన్న ఒకటి రెండు నోట్లు పట్టుకొని బ్యాంకులకు వెళ్లారు గడువు ముగిసే నాటికి రెండు వేల రూపాయల నోట్లు తొంభై ఆరు శాతం అంటే మూడు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లు బ్యాంకుకి రిటర్న్ అయ్యాయని ఇంకా బయట పద్నాలుగు లక్షల కోట్ల నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని కూడా తెలిపింది అందువల్లే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీ నుంచి నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చినట్లు ఇక తెలిపింది ఇంకా ఎవరి దగ్గరైనా నోట్లు మిగిలి ఉంటే మార్చుకోవచ్చని తెలిపింది దీంతో అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి రెండు వేల రూపాయల నోటు చరిత్రలో నిలిచిపోనుంది ఈ నోట్ల మార్పిడికే ఒక్కసారి గడువు పెంచిన నేపథ్యంలో మరొకసారి గడువుకు అవకాశం ఉండదని భావిస్తున్నారు ప్రస్తుతం ఐదు వందల రూపాయల నోటు మాత్రమే పెద్ద నోటుగా మార్కెట్లో చలామణిలో ఉంది